గుంటూరు జిల్లా గురజాలలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పై ఓ రైతు ఎక్కి హల్చల్ చేశాడు. గురజాలకు చెందిన మాదాసు రామచంద్రయ్య సెల్ టవర్ ఎక్కి పత్తి పంటలో నష్టం వచ్చిందని, అప్పులు ఎక్కువయ్యాయని, టవర్ పైకి ఎక్కి న్యాయం చెయ్యాలని నినాదాలు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నీకు మేము న్యాయం చేస్తానంటూ కిందకి దిగి రావాలని రైతును కోరారు. గంట తర్వాత రైతు కిందకి రావడంతో రైతు మాదాసు రామచంద్రయ్యను పోలీస్ స్టేషన్ తరలించారు. నీకు న్యాయం చెప్తారా? నీ డబ్బులు ఇప్పిస్తారా? నీకు న్యాయం చేసే బాధ్యత సార్దే రా. నువ్వు దిగరా, నీకు న్యాయం చెప్తున్నట్రా. నీకు అసలు నేను చెప్పేది ఉంటా, వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నారా? నువ్వు దిగు, ఓడెక్కుతురు మెట్టు. ఎందుకు తొందరపడతా? నువ్వు చచ్చిపోతా. నేను అంత కాదు, ఏం సాధిస్తావు? చచ్చిపోయాయి చెప్పు, తప్పు కదా? అంత కాదు, మాట్లాడదు. పది మంది ఉన్నారు, మాట్లాడదు. నీకు న్యాయం చేస్తారా? మనుషులు దగ్గర ముందు తీరా, రాజమరా మనుషులు దగ్గర ముందు. ముప్పై కింటాల పది వాడు డబ్బు పోయి నాకు డబ్బులు ఇవ్వంటే వాడి దగ్గర డబ్బులను మా తక్కువ తవ్వలే కొట్టున్నారు. డబ్బులు ఉడికితే వాడు వాడు లక్ష్యమా? ఈ ప్రభుత్వం అయింది మాయ ప్రభుత్వం కదా. అదిగో ఒక్కసారి ప్రభుత్వాన్ని అప్పులయ్యాడని, అప్పులు వాళ్ళు అడుగుతున్నారని మధ్య మంత్రులు అతను ఒక ఇలాంటి ఒక అర్థంపత్రమైనటువంటి రీజన్ తోటి బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కడం జరిగింది. ఇలాంటి ఎవరైనా టవర్ ఎక్కటం ఇటువంటి ఏదైనా కారణాల చేత ఏదైనా ఉంటే ప్రభుత్వ అధికారుల దగ్గరికి రావటము, ఏదైనా ఊళ్ళో పెద్దలకు చెప్పడము, పరిష్కారం చేసుకోవటము అనేది అది సరైన మార్గము. అలా కాకుండా ఇట్లా టవర్ ఎక్కడం అనేది చాలా అది తప్పది, అది కరెక్ట్ కాదు. ఎవరైనా అటువంటి ఆలోచనలు కనుక చేసేవాళ్ళు ఏమైనా ఉంటే, ఎవరైనా ఎంకరేజ్ చేసే పరిస్థితి అటువంటి ఏదైనా ఉంటే మాత్రము అది వాళ్ళు కూడా బాధ్యత అవుతారు భవిష్యత్తులో. థ్యాంక్ యూ. ఈరోజు గురజాల పట్టణంలో మన ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో బీఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి ఉంటే, ఆ టవరు మన గురజాల వాస్తుడైనటువంటి మాదాసు రామచంద్రయ్య అనే వ్యక్తి మధ్యమత్తులో ఆ టవర్ ఎక్కడం జరిగింది. వెంటనే 3:30 ప్రాంతంలో టవర్ ఎక్కితే వెంటనే పోలీసు సమాచారం వచ్చి మేము లోకల్లో ఉన్నటువంటి ఎల్డర్సు అందరం కూడా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరం కూడా కలిసి అతనికి నచ్చజెప్పి కింద దిల్చడం జరిగింది. ఓట్లను నోట్లతో వెలగట్టే ధైర్యం రాజకీయ నాయకులకు ఎక్కడి నుంచి వచ్చింది? నోటు కోసం ఓటును అమ్ముకోవడం వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టడం కాదా? డబ్బుతో గెలుస్తామనుకునే నాయకులకు గుణపాఠం చెప్పలేమా? రండి, మార్పు కోసం కలిసి కదురుదా. స్వచ్ఛ సమాజం కోసం స్వచ్ఛ పాలిటిక్స్ 123 టీవీ మీతోనే, మీ వెంటే.